హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఏం చేస్తున్నారని అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వీడియోలో 6th అలాగే 7th డే డైట్ ప్లాన్ జిఎం డైట్లో ఎలా చేయాలని చెప్తాను. అలాగే దాంతోపాటు ఈ 7 డేస్ డైట్ ప్లాన్ నాది కంప్లీట్ అయిపోయిందండి, ఎంత వెయిట్ తగ్గాను అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. ఈరోజు డే 5 వరకు నేను పక్కాగా ఏం తిన్నానని క్లియర్గా వీడియో తీసి మీకు చూపించానండి. కానీ డే 6, డే 7 అయితే నేనేం సపరేట్గా వీడియో ఏం చేయట్లేదండి. ఎందుకంటే డే 6, డే 7 వచ్చేసి మామూలుగా ఆల్మోస్ట్ డే 5 లాగే ఉంటుంది, బట్ టొమాటోస్ మాత్రం తీసుకోమన్నమాట. 6th డేలో టొమాటోస్ తీసుకోము, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటామండి, ఎక్సెప్ట్ పొటాటో అన్నమాట. నేను 5 డేస్ వరకు మీకు చూపించిన శాంపుల్ డైట్ ప్లాన్స్లో వెజిటబుల్ సలాడ్ చెప్పాను, వెజిటబుల్ జ్యూస్ చెప్పాను, గ్రిల్డ్ కాలీఫ్లవర్ చెప్పాను, ఇలా వెజిటబుల్స్తో చేసుకునేవన్నీ చెప్పాను కదండి, ఆల్మోస్ట్ అవన్నీ తినగలిగినవే. ఈ డే 6లో మీరు నేను చెప్పిన మీల్స్ ప్రకారం 8:30, 10:30, 12:30, 4:30, 6:30 and 8:30 అనమాట. సో ఈ మీల్స్లో మీరు బ్రౌన్ రైస్ కూడా ఒక కప్ తీసుకోవచ్చు 6th డేలో కూడా, అది కూడా 2 మీల్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. మిగిలిన అన్ని మీల్స్ కూడా మీకు నచ్చిన విధానంలో మీకు నచ్చినట్టుగా వెజిటబుల్స్ని కన్వర్ట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట. సో 6th డే and 7th డే రెండిట్లో కూడా ఒక కప్ బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేదు అంటే 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకోవచ్చు. ఈ రెండింటిని కూడా మీరు 2 మీల్స్గా తీసుకోవచ్చు. 6th డేలో టొమాటోకి బదులు మీరు అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చండి. ఆ వెజిటబుల్స్తో చేసే చాలా రకాల ఐటమ్స్ నేను ఇంతకుముందు చేసిన 5 వీడియోస్లో కూడా జిఎం డైట్కి సంబంధించి నేను చూపించాను. వండర్ సూప్ తీసుకోవచ్చు, అన్ని రకాల వెజిటబుల్స్తో చేసినవన్నీ మీరు తీసుకోవచ్చు. నేను చూపించినవన్నీ శాంపుల్, ఏదో ఒకటొకటి తీసుకున్నా సరిపోతుంది 6th డేలో. 7th డేలో వచ్చేసి మీరు బ్రౌన్ రైస్ 1 కప్ తీసుకోవచ్చు, అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు. 7th డే ఫైనల్ డే రోజు, ఇందులో కూడా 1 కప్ రైసే మీరు వెజిటబుల్స్ లాగా వెజిటబుల్ రైస్ లాగా చేసి 2 మీల్స్గా డివైడ్ చేసి తీసుకొని మిగతా అన్ని మీల్స్ కూడా ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ఫ్రూట్స్ తీసేసుకోవచ్చు. సో ఇదండి 6th and 7th డే డైట్ ప్లాన్. ఇది దీన్నేం ఇంకా ప్రత్యేకంగా చేయడానికి ఏం లేదు కాబట్టి నేను 6th, 7th డే డైట్ ప్లాన్స్ అంటూ సపరేట్గా ఏది చేయలేదన్నమాట. సో కంప్లీట్గా మీకు అర్థమైంది కదండి, 6th డే 7th డే రెండిట్లోనూ 1 కప్ బ్రౌన్ రైస్ లేదా చికెన్ తీసుకోవచ్చు. 6th డేలో ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తీసుకోవాలి, ఎక్సెప్ట్ పొటాటో. సేమ్ మీకు వెజిటబుల్స్తో చేయగలిగిన అన్ని రకాల ఏవైతే రెసిపీస్ ఉన్నాయో నేను ఆల్రెడీ చూపించేశాను 5 డేస్లో, అవి మీరు తినవచ్చు. 7th డేలో వెజిటబుల్స్తో పాటు ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని మీ డైట్ని ఫినిష్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు కలిగిన డౌట్ ఏంటంటే నేను ఎన్ని కిలోస్ తగ్గాను వెయిట్ అనేసి. మేబీ చూడడానికి అంత త్వరగా మనకి కనిపించకపోవచ్చు, బట్ నేనైతే 3 కిలోస్ తగ్గానండి 7 డేస్లో. 3 కిలోస్ అయితే నేను వెయిట్ లాస్ అయ్యాను. 2 డేస్ మాత్రమే వర్కౌట్ చేశాను, మిగిలిన 5 డేస్ నేను చేయలేదన్నమాట. 1st డే 2nd డే మాత్రమే చేయడానికి వీలైంది, ఆ తర్వాత నాకు అస్సలు వీలవ్వలేదన్నమాట. సో నేను ఈ కంప్లీట్ 7 డేస్లో 3 కిలోస్ మాత్రమే తగ్గాను. 3 కిలోస్ తగ్గిన తర్వాత నేను అస్సలు ఇంకా ఈ డైట్ అయితే కంటిన్యూ చేయలేదండి. ఎందుకంటే దీనివల్ల మన కంప్లీట్ న్యూట్రిషన్ అనేది అందదన్నమాట. ఇది ఒక షార్ట్ టర్మ్ డైట్ ప్లాన్ మాత్రమే. ఏదైనా ఎక్కువగా తినేసి మన మీద ఓవర్గా సడన్గా 3-4 కిలోస్ అలా పెరిగితే చేసుకోవడానికి యూజ్ అయ్యే డైట్ మాత్రమే. ఈ డైట్ని కంటిన్యూగా ఎప్పుడు చేయకూడదండి. 7 డేస్ చేశాను కాబట్టి నేను బంద్ చేసేసి నార్మల్గా నేను మంచిగా హెల్తీ డైట్కి కన్వర్ట్ అయిపోయాను అనమాట. ఈ డైట్లో నేను 3 కిలోస్ తగ్గాను. అసలు ఈ డైట్ ఎందుకు చేశానంటే నేను యాక్చువల్గా చాలా రోజుల నుంచి వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, కానీ ఎక్కడే కానీ నేను తగ్గే ఛాన్స్ రాలేదన్నమాట. ఊర్లోకి వెళ్ళడం, ఫంక్షన్స్, దీనివల్ల నేను వెయిట్ తగ్గే అవకాశం రాలేదండి నాకు. అందులో నేను ఉన్న వెయిట్ కన్నా 1-3 కిలోస్ పెరిగిపోయాను అనమాట. సో అలా ఉండకూడదు, అట్లీస్ట్ తగ్గకపోయినా పర్లేదు, ఉన్న వెయిట్ అయినా కాన్స్టెంట్గా ఉండాలి, అంతకు మించి పోకూడదు అనేసి నేను వెయిట్ని ఉంచుకోవడం కోసం నేను ఈ డైట్ చేశానన్నమాట. నేను పెరిగిన 3-4 కిలోస్ అయితే నేను బ్యాక్ అయిపోయాను అనమాట, తగ్గిపోయింది, నార్మల్ నేనున్న వెయిట్కే వచ్చేసానమాట. సో ఎవరైనా కూడా ఈ డైట్ని 7 డేస్కి మించి అస్సలు చేయొద్దండి, అసలు హెల్దీ డైట్ ప్లాన్ కాదు ఇది. ఎమర్జెన్సీ ఎప్పుడైనా మీరు అనుకోకుండా తినేసి మీరు వెయిట్ తగ్గాలనుకున్నట్లయితే
బాడీ టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి బాడీ డిటాక్సిఫై అవ్వడానికి మాత్రమే డైట్ తోడ్పడుతుందండి. మరే రకంగానూ ఇది హెల్దీ డైట్ కాదు. ఎందుకంటే మీరే చూసారు కదండి, ఈ 7 డేస్లో మనకంటూ ప్రోటీన్ ఇంటేక్ అనేది 7 డేస్ చాలా తక్కువగా ఉంటుంది. లో క్యాలరీస్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు చేయడానికి లేదనమాట. చేయాలనుకున్నా కూడా ఈ డైట్ ప్లాన్ని 7 డేస్కి మించి అస్సలు చేయకండి. ఇది దీనివల్ల మనకి అన్ని రకాల న్యూట్రియంట్స్ బాడీకి అందవన్నమాట. సో అందుకే 7 డేస్ తర్వాత ఎవరైనా కూడా ఆపేసి నార్మల్గా మీరు హెల్దీగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ వర్కౌట్స్ చేస్తూ తగ్గండి. సో ఇలా 1 వీక్ డైట్ ప్లాన్లో 3 కిలోస్ హ్యాపీగా తగ్గాను నేనన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అదర్ వీడియో. బై ఫ్రెండ్స్.